ఎలా ఉందన్న ఇల్ల పట్టాల కార్యక్రమం జరుగుతుందా బాగా జరుగు పేదలకు అందుతున్నాయా ఇల్లు నా అందుతుంది అంటే ప్రతిపక్షం ఏమంటున్నారు అంటే వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు కానీ పేదలకు ఇవ్వలేదు అంటున్నారు మీ అభిప్రాయం లేదు 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 ఎవరు వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు అనుకో వాళ్ళకి రాలేదు అనుకో వచ్చి వాలంటీర్ అడుగుతుంది మీకు రాకపోతే మళ్ళీ పెట్టుకోండి కంపల్సరీగా వస్తుందని చెప్పి కూడా అనుకున్నాను మరి ఇప్పుడు ఈ నెక్స్ట్ ఇల్లు కూడా కట్టిస్తామంటున్నారు దానిపైన లోకేష్ అంటున్నారు మరి బాత్రూమ్ అంత ఉంది అది ఎందుకు పనికి వస్తుంది అంటున్నారు అలా ఉందా పరిస్థితి సెంటు స్థలమా సెంటు స్థలంలో ఎందుకు కట్టలేరు కట్టచ్చు సేమ్ అదే నమూన వస్తుంది గత ప్రభుత్వం అప్పుడు ఏమైనా ఇచ్చిందా ఇల్లు కానీ ఇల్లు పట్టాలి కానీ మాకు గత ప్రభుత్వం మేము అప్పుల్లో డబ్బులు కట్టుకోండి అని చెప్పి అన్నారు కాకపోతే మేము డబ్బులు కట్టుకోలేదు కానీ ఈయన వచ్చాక మాకు ఫ్రీగా డబ్బులు లేకుండా ఇల్లు అంటే వాళ్ళు డబ్బు కట్టున్నారు ఇల్లు డబ్బులు అడగలేదు అంటే మామూలుగా డబ్బులు పెట్టు అని చెప్పి వాటికి డబ్బులు అప్పుడు అన్నారు దానికి మేము కట్టుకోలే డబ్బులు దీనికైతే అసలు మేము కట్టలే ఇది ఫ్రీగానే వస్తుంది మిగతా పథకాలు ఎలా ఉన్నాయి సంక్షేమ పథకాలు అన్నీ బాగున్నాయి నెంబర్ వన్ మాకు అందుతుంది మాకు అమ్మవాడు అంటే మా అబ్బాయి చదివే ఇదే స్కూలు ఒక సంవత్సరం పడింది టెన్త్ అయిపోయింది మరి ఇప్పుడు కాలేజీ అంటే మరి కరోనా వల్ల ఇది తెరవట్లేదు కదా మాకు రాకపోవచ్చు ఒకవేళ వస్తే రావచ్చు సంతూర్ ఆగి ఆల్రెడీ అడ్మిషన్ చేయించు పేదలకు అందుతుంది ప్రతి ఒక్కరికి అమ్మవాడు వస్తుంది మరి ప్రతిపక్షాలు వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు కానీ అందరికి ఇవ్వట్లేదు పేదలకు అంటారు లేదు 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 తెల్లవారుజవరు కూడా పెన్షన్ కూడా ఐదింటికి ఒక వాలంటీర్ వచ్చి మొన్న అయితే జనవరి డిసెంబర్ 31 12:30 వచ్చి వాలంటీర్లు ఇస్తున్నారు డిసెంబర్ 31 కూడా తిరుగుతున్నారు అయితే ఇప్పుడు వాలంటీర్లు అంతా బాగా చేస్తున్నారు అయితే వాలంటీర్లు చేస్తున్నారు బాగానే చేస్తున్నారు వాళ్ళు మూమెంట్ అవ్వడం కానీ ఏదైనా చెప్పడం కానీ ఎవరికైనా తెలియని వాళ్ళకి ఎది కదా అని చెప్తున్నారు వాళ్ళైనప్పుడు ఎలా ఉండేది పరిస్థితి వాలంటీర్ అయినప్పుడు వాలంటీర్ అంటే ఇప్పుడు గడప వద్దకే కొమ్మ గడప వద్దకే వస్తుంది పరిపాలన ఇంకట్టేటప్పుడు వాళ్ళు పెట్టింది అందుకే కదా మరి ఇప్పుడు చంద్రబాబు ఉన్నారు కదా వాలంటీర్లు పెట్టింది అండగా జీతాలు అండగా అన్నారు ఇప్పుడు ఉపయోగపడుతున్నారా మరి వాళ్ళు ఈ వాలంటీర్ వల్ల ఇప్పుడు ఇంట్లో ఒక ఒక బెడ్ మీద ఒక పేషెంట్ ఉంటాడు ఆయనకి పెన్షన్ వస్తుంది అసలు నడవలేడు గత ప్రభుత్వంలో అయితే వాళ్ళు మీరు రావాలే వచ్చి పెన్షన్ తీసుకోవాలన్నారు ఇప్పుడు ఆ బాధ లేదు ఈ వాలంటీర్ వెళ్ళి తలుపు తట్టి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఆ పేషెంట్ అనేది ఒక సంతోషపడుతున్నాడు చాలరా బాబు అంగవైకల్యం వాళ్ళు ఉంటారు ఇంకా అంగవైకల్యం ఉన్నారు చాలామంది ఉన్నారు ఒక కిడ్నీ ప్రాబ్లం వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉన్నారు అందరూ బాగానే ఉంది ఇప్పుడు జగన్ వచ్చిన ఈ 2 ఇయర్స్ ప్రజలు హ్యాపీగా ఉన్నారా వ్యతిరేకత ఉందా వ్యతిరేకత అంటే ఏమీ లేదు కాకపోతే కొంచెం ఈ కరోనా వల్ల కొంచెం జనాలకు పనులు లేకపోవటం వల్ల దీనివల్ల కొంచెం సతమత పడ్డారు కరోనా టైంలోనే అసలు ఒక్కొక్కరికి ఇప్పుడు మా రజుకులు ఉన్నారు మేము రజుకులు మా రజుకులకి 10,000 రూపాయలు చెప్పిన పథకం పెట్టి రోడ్డు మీద బండి పెట్టుకొని చేసుకునే వాళ్ళకి మంచి కరోనా టైం మేము అంటే ఒక రెంట్ కూడా కట్టలేని పరిస్థితి ఆ టైంలో ఆ డబ్బులు వేసారు మా రజుకు సోదరులకు కూడా చేసాడు అంత మేలు అది బాగానే చేస్తారు ప్రతి ఒక్కరికి అందుతుంది మాకు పడ్డే కరోనా టైంలోనే పడ్డాయి డబ్బులు మరి సార్ టీడీపీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మరి ఏ రాజకీయంగా అయితే మనం చెప్పలేం మీ అభిప్రాయం మా అభిప్రాయం అంటే ప్రజెంట్ మళ్ళీ జగన్ గారు వస్తారని చెప్పి అనుకుంటున్నాం ప్రజలు బాగా హ్యాపీగా ఉన్నారు ఎవరు హ్యాపీ లేరు స్టేజ్ వచ్చి మాట్లాడుతున్నారు కానీ మాకు ఈయన వచ్చాక అమ్మాయి ఎవరో ఒంటరి మహిళ మాట్లాడింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి